ना तम्मुड़ की अन्न की अक्क की चेल्ली की अंदर की शुभाभिवंदनालु। ई संदर्भंगा प्राणालनु सैतं त्यागं चेसिन తెలంగాణ విద్యార్థి అమరవీరులందరికీ ఘన నివాళులు మనందరి తరపున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వినమ్రంగా అర్పిస్తున్నాను। తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప సమయంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది। ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది। తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది। ఇది ముమ్మాటికి ప్రతి తెలంగాణ బిడ్డకి గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటా ఉన్నది। ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ అన్నింటిని తట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది, ఎదుగుతున్నది। సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది। రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం। అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ అన్ని రంగాలలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నది। ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది। సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నది। తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ తమ రాష్ట్రాలలో అమలు చేయాలని ఆయా రాష్ట్రాల రైతాంగం తమ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితిని ఈరోజు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లలో వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు ఖర్చు చేయగా మన రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసింది। నిలువెల్ల రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలగి ధీరత్వం తొణికిసలాడుతున్నది। గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టులకు నిర్మాణం చేయడం, సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కళ్ళాల నిర్మాణం, రైతు బంధు సమితిల ఏర్పాటు, 1-2 లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు। దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేదాకా అడుగడుగున రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపి దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా। సాగు జలాలు, భూగర్భ జలాల లభ్యత అసాధారణంగా పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016లో ఉన్న 1,77,960 ఎకరాల నికర సాగు భూమి కాస్త ఈరోజు 2023 నాటికి 240,430 ఎకరాలకు పెరిగింది। రైతు బంధు పథకం ద్వారా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు 10 విడతల్లో సుమారు 1,33,658 మంది రైతులకు 1,139 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి కింద రైతు ఖాతాలలో నేరుగా జమ చేసినాం। రైతులకు సుస్థిర ఆదాయం రావాలే,
మెరుగ్గా బతకాలే అనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయిల్ పామ్ పంటను ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను కేటాయించుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1,000 ఎకరాలలో 292 మంది రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 వ్యవసాయ గోదాములు ఆనాడు ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 ఆధునిక వ్యవసాయ గోదాములను మన జిల్లాలో నిర్మించుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌలభ్యం కోసం కొత్తగా మరొక 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో సువిశాల అధునాతన మార్కెట్ యార్డును నిర్మించుకున్నాం. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5,15,00,000 రూపాయలతో సిరిసిల్ల పట్టణంలో రైతు బజారును నిర్మించుకున్నాం. రైతు బీమా పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో అకాల మరణం చెందిన 1,803 రైతు కుటుంబాలకు 90,15,00,000 రూపాయలతో రైతు బీమా పరిహారాన్ని చెల్లించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించుకున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో గంభీరావుపేట మండలం నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. ఈ పార్కులో 150 కోట్ల రూపాయలతో 3 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయితే సుమారు 800 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 దిక్కుల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కృషి చేస్తున్నాం. వ్యవసాయ కళాశాల సమీపంలో వ్యవసాయ రిసోర్స్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. బందనకల్ గ్రామంలో నూనె గింజల పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. పెద్దూరులోని అపారెల్ పార్కు, వీవింగ్ పార్కు, నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. ధార్మిక క్షేత్రం వేములవాడను ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయనున్నాం. జిల్లాలో వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వేరుశనగ నూనె, టర్మరిక్ పౌడర్, ఫ్లోర్ మిల్, అటుకుల తయారీ, పికిల్ యూనిట్ తదితర వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సన్నాహాలు చేసుకుంటున్నాం. తద్వారా స్థానికంగానే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. అన్ని రంగాలకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశలా వ్యాపించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కొత్త చరిత్రను సృష్టించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ద్వారా వ్యవసాయ బావులకు ప్రతి నెల 27 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 33/11 కేవీ సబ్స్టేషన్లు 43 ఉండగా, ఈ 9 ఏళ్లలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు మరొక 33 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 4,132 కేవీ సబ్స్టేషన్లు ఉండగా, 9 ఏళ్లలో కొత్తగా మరి మరొక 2 132 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో 2014 సంవత్సరంలో విద్యుత్ వాడకం 567 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 985 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుతూ ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగం 2014లో 885 యూనిట్లుంటే 2023 నాటికి 1,645 యూనిట్లకు ఇది పెరిగిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగులెలుగుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా
రిజర్వాయర్లకు వెళుతున్న నదీ జలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బావులు బోర్లే దిక్కైపోయిన రైతాంగం అప్పుల బాధతో ఆత్మహత్యల పాలైంది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఈరోజు తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించికి దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 9, 10, 11, 12 ద్వారా 1,39,246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి శ్రీ రాజరాజేశ్వర జలాశయం ద్వారా 55,980 ఎకరాలకు, మైనర్ మీడియం ఇరిగేషన్ ద్వారా 57,146 ఎకరాలకు మొత్తం 2,52,372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మానేరు నది ఇప్పటికే ఒక జీవనదిగా ఆవిర్భవించింది. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న 9వ ప్యాకేజ్ మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలనే విజయవంతమైంది. దీని ద్వారా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96,150 ఎకరాల ఆనకట్టుకు సాగునీరు అందబోతుందని శుభవార్తని సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుగానుంది. ఇప్పటికే చేప పిల్లల ఉచిత పంపిణీతో మత్స్యరంగం దశ దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000